ీతపత్రిక రెండో అధ్యాయం పద్నాలుగో వచనం ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలంద ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకుంటకు తన తానే మన కొరకు అర్పించుకుని రాయబడింది సత్క్రియలెందు ఆసక్తి గల ప్రజల్ని ఆయన ముందే ఏర్పరచుకున్నాడని రాయబడింది అంటే సత్క్రియలందు ఆసక్తి ఉండాలి దేవుని విమోషించబడిన ప్రజలకి సత్క్రియలు చేయటం వల్ల మనం విమోచించబడలేదు కానీ దేవుని ఉచిత రూపం మనం రక్షణ పొందాం అయితే రక్షణ పొందిన ప్రతి బిడ్డ కూడా సత్క్రియలందో ఆసక్తి కలిగి ఉండాలి సత్క్రియలు చేసేవారు అయ్యి ఉండాలని వాక్యం చెబుతుంది అనేకులు మేలు కరికరంగా క్రైస్తవుడు దేవుని బిడ్డ జీవించాలని రాయబడి ఉంది అపోస్తుల కార్యము గ్రంథం పదో అధ్యాయం ఒకటి నుంచి చదువుకుందాం ఒకటి నుంచి నాలుగు వచ్చిన చదువుకుందాం ఇట్లీ శతాధిపతి భక్తిపరుడు పటాలో శతాధిలో ఉండెను అతడు తన ఇంటి వారందరితో కూడా కలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు ఎల్లప్పుడు దేవునికి ప్రార్థన చేయచ్చుండి వాడు పగలించు మూడు గంటల వేళ దేవుని దోత అతని ఎద్దకు వచ్చి కోర్నే పిలుచుట దర్శనం తేటగతిని కనబడను అతడు దోత వైపు చూచి భయపడి ప్రభా ఏమని అడిగాను ఆ దోత అందుకు దూత నీ నీ ధర్మకార్యము దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరని చెప్తున్నాడు ఇక్కడైన భక్తిపరుడు ఇతడు అన్యుడు కానీ దేవుని ఎందు భయభక్తులు గలవడై ఉన్నాడు దేవుని ఎందు భయభక్తులు గలవడి ఉండి బహుగా ప్రా తన ఇంటి వారితో కూడా భయభక్తులు కలిగి ఉన్నాడు బహుగా ధర్మం చేస్తున్నాడు బహుగా ధర్మం చేస్తూ ఉండగా దేవుని యొద్దకి అవి జ్ఞాపకార్థంగా ఆయన ధర్మ కార్యాలు ఆయన ప్రార్థనలు చేర్ని అని వ్రాయబడింది ఆయన ధర్మకార్యాలు ఆయన ప్రార్థనలో దేవుని వద్దకెళ్లి దేవుని జ్ఞాపకం చేస్తానంటే కొన్ని కొన్నేళ్ళని జ్ఞాపకం చేస్తానంట అందుకనే దేవుడు ఆయన రక్షణ మార్గమైన తెలియపరచాలని పేదరితో అక్కడ మాట్లాడి పేదరుని పిలిపించుకోమని దేవుని దోత ఆయనతో చెప్పినట్లుగా మనం చూస్తాం బేదాలను కనికరించి వాడు యూహో కప్పించబడని రాయబడింది బేద కనికరించే వాడు ధన్యుడు ఆపత్కాల యుహోవాన్ని కాపాడుతాడని కూడా రాయబడింది కాబట్టి దేవుని బిడ్డలైన వారు ధర్మ కార్యాలు చేయవలసిన వారై ఉన్నారు హెబ్రి పత్రిక అధ్యాయం హెబ్రి పత్రిక పదమూడో అధ్యాయం రెండు మూడు వచనాల్లో మీరును వారితో కూడా బంధింపడినట్లు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని మీరును శరీరంలో ఉన్నారు కనుక కష్టములను అనుభవించున్న వారిని జ్ఞాపం చేసుకుని రాయబడి ఉంది మీరు కూడా శరీరంలో ఉన్నారు మీరు కూడా మరి బాధలో ఇరుకులు ఇబ్బందులు ఉంటాక అవకాశం ఉంది కాబట్టి బంధకముల్లో బాధలో ఉన్నవారిని మీరు జ్ఞాపం చేసుకోండి ఊరికి పెదవులతో చెప్పే భక్తి కాదు భక్తి అంటే క్రియారూపమైందే ఉండాలి క్రియ క్రియలేని శ్వాస మృతం కాబట్టి క్రియారూపంగా ఉండాలని వాక్యం మనను హెచ్చరిస్తుంది ఇక్కడ మనం చూసినట్లయితే అంతేకాదు వాక్యంలో ఏమైనా రాయబడి ఉందంటే ఔదార్యం గల వారు పుష్టి పొందుతారని ఉంది ఔదార్యం అంటే ఇవ్వటం నెండ్రగల స్త్రీ గంత పొందుద్ది అని కూడా రాయబడింది నెండ్రగల స్త్రీ అంటే స్త్రీ వారి ఉండాలని కరుణ గల చూసినప్పుడు కరుణించే వారిగా ఉండాలని వాక్యం చెబుతుంది లోబులు దేవుని రాజ్యానికి వారసులు కాదు లోపులు లోపులు అంటే పిసిని గొట్టులు దేవుని రాజ్యానికి వారసులు కారని వాక్యం చెబుతుంది దేవుని రాజ్యానికి ఎవరెవరు వారసులు కావాలని చెబుతున్న లిస్టులో లోబులు అని రాయబడి ఉంటది పత్రిక పదమూడో అధ్యాయం వచనం చూసినట్లయితే ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకూడ అటు యాగములు దేవునికి ఇష్టమైనవి అని రాయబడింది ఉపకారము ధర్మము చేయటం మరిచిపోవద్దు అవి దేవునికి ఇష్టమైన యాగాలంట యాగం చేసినట్లే ధర్మం చేస్తే కాబట్టి మనం భక్తి భక్తిగలవరమని చెబుతూ మనం చే చాలా మంది తీసుకోట కలవాడబడతారు ఏమిటని కలవాడపడరు పుచ్చుకున్న కంటే ఇచ్చుట దాని తను రాయబడింది నీ ఎందుకు నీ ధర్మం చేయాలి ఎందుకు చేయాలంటే నువ్వు పరలోకాన్ని రాజ్యానికి పెట్టుబడి పెట్టుకున్నావు దేవుని నామినృతం ఏం చేస్తున్నాను నేను భేదల పట్ల ఏం చేస్తున్నాను దేవునికి భయపడి నువ్వు చేస్తున్నావు కాబట్టి దేవుడు చూస్తున్నాడు చేస్తున్నావు కాబట్టి దేవుని ద్వారా అత్యున్నతమైన బహుమానం నువ్వు పొందుతావు మందు పరమందు కూడా నువ్వు దీవించబడతావు కాబట్టి దేవుని బిడ్డలో ఔదార్యం గలవారై ధర్మం గురించి చూసి చూసి చేస్తే ఏది ధర్మం చేయలేం అసలు చూసి చూడనట్లుగా ధర్మం చేయటం అలా అలవాటు పడితే ఒకప్పటికీ అది చాలా ఆశ్లోచనగా మనకి తిరిగి వస్తుంది కాబట్టి దేవుని బిడ్డలైన వారు దేవునికి ఇష్టమైన యాగాలు ఏమేంటో అక్కడ చెప్పబడింది కాబట్టి దేవునికి ఇష్టమైన వాటిని మనం చేస్తూ దేవుని తృప్తిపరిచేటట్టుగా దేవుని ఏ రీతిగా సంతోషపడతామని మన ఆత్మీయ జీవితంలో మనం సిద్ధపడి ఉండాలి చాలా మంది క్రైస్తవులు అని చెప్తారు కానీ చాలా పిసినగొట్టిల్లు గాను ఔదార్యం లేని వారు గాను చాలా జాగ్రత్త పరులాగా ఉంటారు కానీ వారు దేవించబడరు దీవించబడుతున్నాం అది దీవిని కాదు దేవుడు స్థారమైన దీవునివ్వాలంటే దేవుని వాక్యానుసారంగా మనం నెరవేర్చాలి అప్పుడు మాత్రమే దేవుడి చెత్త సమృద్ధిగా దీవించబడతాం అట్టి కృప వాక్య ప్రజలకు దేవుడు గాక ఆమె